హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి కొండాపూర్లో ఉన్నాము. కొండాపూర్ హైటెన్షన్ లైన్కి పక్కనే ఉన్నామండి. కొండాపూర్ హైటెన్షన్ లైన్ వస్తుందండి ఇలా ముందుకెళ్తే. అండ్ అలాగే మారుతి సర్వీస్ సెంటర్ ఉంటుందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇది HMDA పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఏ బ్యాంక్ అన్నా 80-90% వరకు లోన్ వస్తుంది. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. రోడ్స్ కూడా చూడొచ్చు. ఇది డెడ్ ఎండ్లో మన అపార్ట్మెంట్ ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. ఇది టోటల్గా 2 బ్లాక్స్ ఉంటాయి దీంట్లో. మన బ్లాక్ వచ్చేసి బి బ్లాక్ ఉంటుందండి. ఏ బ్లాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. టోటల్గా ఈ అపార్ట్మెంట్ యాజ్ పర్ HMDA నార్మ్స్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్కి. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయండి. ఫ్లాట్లో టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ఫాల్ సీలింగ్ చేయించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాము. డైరెక్ట్ మీరు ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది బి బ్లాక్ అండి. ఈ బ్లాక్లోనే మన ఫ్లాట్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇక్కడ 100,000 పైన ఉంటుంది ఈజీగా. ఫ్లాట్ ప్రైస్ కూడా రీజనబుల్ కోట్ చేస్తున్నారండి. ఇది లిఫ్ట్. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము, ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. మన ఫ్లాట్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది. ఇది సెట్ బ్యాక్స్ అండి. ఫ్లోర్కి వచ్చేసరికి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ఇది ఒక ఫ్లాట్. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. మన ఫ్లాట్ ఇటువైపు ఉంటుంది. మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. వుడ్ వర్క్ చేయించారు, ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. టోటల్ ఇది 2 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1455 SFT ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 7 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ ఫ్లాట్ ఉంటుందండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇది హాల్. టోటల్గా దీంట్లో వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ వర్క్ కానీ చాలా నీట్గా చేయించారండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి కొండాపూర్లో ఉంటుంది. ఈస్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసరికి 5th ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1455 SFT ఉంటుందండి. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ ఉంటాయి. ప్లస్ దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు. ప్లస్ అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్కి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇది అటాచ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇది స్లాడర్ విండో ఉంటుందండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది డైనింగ్ ఏరియాలో కూడా. ప్రైస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇది పూజ చేయించారు. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ ఉంటుంది. ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా.
మనం కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాము. ఇది డైనింగ్ ఏరియా. టోటల్ ఇది 2 BHK ఫ్లాట్ అండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ ఈ ఫ్లాట్కి 3 వాష్రూమ్స్ ఉంటాయండి. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే గూగుల్ పిన్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మీరు డైరెక్ట్ గూగుల్ పిన్ దగ్గర రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.